भूयो नमाम्यहम्। हरि ओम। परमेश्वर स्वरूपेण सभके नमस्कार। दर्शनादभ्रसदसि जननात् कमलालयी काश्यांतु मरणां मुक्तिः स्मरणात् अरुणाचले। నేను మొట్టమొదటి రోజు ఉపన్యాసాన్ని ప్రారంభం చేస్తూ పరమేశ్వరుడు తేలికగా మనుష్యులు మోక్షాన్ని పొందడానికి అవలంబించవలసినటువంటి విధానాన్ని చెప్తూ దర్శనాదభ్రసదసి చిదంబరంలో ఎలా దర్శనం చెయ్యాలో అలా దర్శనం చేసిన జననాత్ కమలాలయే కమలాలయమైనటువంటి తిరువారూరులో జన్మించిన కాశ్యాంతు మరణాన్ముక్తి కాశీపట్టణంలో మరణించిన మోక్షం వస్తుంది. కానీ కాశీపట్టణంలో మరణించడం మాత్రం అంత తేలికైన విషయమా? కాశీపట్టణంలోనే స్థిరపడిపోయి వృద్ధాప్యంలో ఇంకా కాశీపట్టణంలో ఉండి శరీర పరిత్యాగం చేద్దామనుకున్నటువంటి ఒక కుటుంబంలోని పెద్ద ఆయన ఏదో ఇంట్లో శుభకార్యం ఉంది, దానికి ఒక్కదానికి వెళ్ళొద్దామని మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చి ఆ శుభకార్యంలో పాల్గొంటూ ఇక్కడ శరీరం విడిచిపెట్టేసినటువంటి వాళ్ళు నాకు తెలుసు. కాశీపట్టణంలో మరణించడానికి కూడా అదృష్టం ఉండాలి. కాబట్టి అంత తేలికగా అది సంభవిస్తుందా? జననము మనకు ఎలా తెలియదో మరణము కూడా అలాగే తెలియదు. తెలియనప్పుడు కాశీలో మరణించడం మాత్రం ఎలా సాధ్యమవుతుంది? కాబట్టి శంకర మాకు మరొక మార్గాన్ని చూపించండి అంటే స్మరణాత్ అరుణాచలే. స్మరణము అనేటటువంటిది మనసుకి సంబంధించినటువంటి విషయం. మనస్సు ఒక్కటే ఆలోచన చేస్తుంది, జ్ఞాపకాన్ని తెచ్చుకుంటుంది. స్మరణాత్ ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుంటే చాలు. జ్ఞాపకం తెచ్చుకుని మనసులో ఆ అరుణాచలాన్ని ఒక్కసారి చూసి స్మరణ చేస్తే కైవల్యం ఇస్తానన్నాడు. అరుణాచలం చాలా విశేషమైనటువంటి క్షేత్రం. మనకి దక్షిణ దేశంలో వెంకటాచలం దాటిపోయిన తరువాత తిరువన్నామలై అంటారు. ఆ క్షేత్రంలో పరమశివుడు మూడు రూపాలతో వెలిసి ఉంటాడు. రెండు రూపాలని అందరూ దర్శనం చేస్తారు, మూడో రూపాన్ని దర్శనం చేయడం అంత తేలికైనటువంటి విషయం కాదు. భగవాన్ రమణులంతటి మహాప్రజ్ఞాశాలికే ఆ రూపం దర్శనం కాలేదు. ఒకటవది స్థూల శివుడు అంటారు. స్థూల శివుడు అంటే అరుణాచలంలో ఉన్నటువంటి కొండంతా శివలింగమే. అందుకే అరుణాచలం వెళ్ళినటువంటి వాళ్ళు చేసేటటువంటి ప్రధానమైన పని ఏది అంటే గిరి ప్రదక్షిణం చేస్తారు. ఆ గిరికి ప్రదక్షిణం చేయడమే పరమశివుడికి ప్రదక్షిణం చెయ్యడం. కాబట్టి అరుణాచలంలో స్థూలలింగం పరమశివుడు, ఇంకొకటి సూక్ష్మలింగం అరుణాచలేశ్వర లింగం. అరుణాచలేశ్వరుని యొక్క దేవాలయంలో ఉన్నటువంటి శివలింగం ఏది ఉన్నదో అది సూక్ష్మలింగం. ఇక మూడవది ఒకటి ఉంటుంది, అది దక్షిణామూర్తి. ఇప్పటికీ అరుణాచలంలో ఉన్నటువంటి ఆ పర్వత గుహలో దక్షిణామూర్తి కూర్చుని ఉంటారు. పెద్ద మర్రి చెట్టు ఉంటుందిట, ఆ మర్రి చెట్టు కింద కూర్చుని ఉంటారు. ఆ కూర్చుని ఉంటే సనక సనందనాది మహర్షులందరూ కూడా ఆయన చుట్టూ చేరి ఉంటారు, మౌన వ్యాఖ్య చేస్తూ ఉంటారు. దేవతాగణములైనటువంటి వారు అప్సరోగణములు రాత్రివేళ స్వామి ముందు నాట్యం చేస్తూ ఉంటారు. ఇప్పటికీ ఆది అన్నామలై అనబడేటటువంటి క్షేత్రంలో అరుణాచలానికి గిరి ప్రదక్షిణం చేస్తున్నప్పుడు ఆది అన్నామలై కనపడుతుంది. ఆది అన్నామలైలో దర్శనం చేసి కూర్చున్నటువంటి కొంతమందికి అరుణాచలేశ్వరుని సన్నిధానంలో దక్షిణామూర్తి సన్నిధానంలో అప్సరోగణములు నాట్యం చేస్తూ ఉండగా అక్కడ ఉండేటటువంటి గంధర్వులు పాటలు పాడుతూ నృత్యం చేస్తూ ఉండగా వినపడితే ఏయిన్ చాడ్విక్ అని ఒక ఆవిడ దాన్ని రికార్డ్ చేయడం కూడా జరిగింది. ఇప్పటికీ రాత్రివేళ ఆది అన్నామలై దేవాలయం దగ్గర పడుకున్న వాళ్ళకి అరుణాచలంలో కొండ గుహలో ఉన్నటువంటి దక్షిణామూర్తి యొక్క సభలో జరిగేటటువంటి నృత్యము గానము వినపడుతూ ఉంటాయి అని చెప్తారు. అరుణాచలం అంత గొప్ప క్షేత్రం, అంత గొప్ప స్థితిని సంతరించుకుంది. అటువంటి అరుణాచలాన్ని స్మరించినంత మాత్రం చేత మోక్షమిస్తాను అన్నాడు. భగవాన్ రమణులకు అరుణాచలంతో ఎడతెగని సంబంధం. అసలు ఆయన ఒకసారి అరుణాచలం వెళ్ళిన తరువాత ఇక వారు విదేహ మోక్షాన్ని పొందే పర్యంతము కూడా ఎన్నడూ అరుణాచలాన్ని విడిచిపెట్టి వెళ్ళలేదు, అరుణాచలంలోనే ఉండిపోయారు.
అటువంటి భగవాన్ రమణులు కూడా ఒకనకొకప్పుడు అరుణాచలం మీద నడుస్తూ వెడుతున్నప్పుడు ఆయనకి గాలికి ఎగిరి ఒక మర్రాకు వచ్చి కాలికి తగిలింది. ఆ మర్రాకు ఎంత ఉంది అంటే అరిటాకంత మర్రాకు ఉంది. ఇంత పెద్ద మర్రాకు వచ్చి పడింది. ఈ ఆకు ఎటువైపు నుంచి వచ్చిందో అటువైపే దక్షిణామూర్తి ఉండి ఉంటారని అటుగా బయలుదేరారు. అటుగా బయలుదేరి వెడుతున్నప్పుడు ఆయన కాలుకి ఒక తేనె పట్టు ఒకటి తగిలింది. తేనె పట్టులోంచి తేనెటీగలు పైకి లేచాయి. వారు ఎంతటి మహాజ్ఞాని అంటే శరీరాన్ని సాక్షి మాత్రంగా చూస్తూ ఉండేవారు. ఈ కాలు నేరం చేసింది. ఎందుకని అంటే అవి ఒక ఇల్లు కట్టుకుని తేనెనంతటినీ తెచ్చి అందులో నిలవ చేసి అవి అందులో ఉండగా ఈ కాలు వెళ్ళి ఆ తేనె పట్టుని తాకింది. అలా తాకిన కారణం చేత అవి పెట్టుకున్నటువంటి నివాసం భగ్నమైంది. కాబట్టి ఈ కాలు శిక్ష అనుభవించవలసినదేనని ఆయన ఆ కాలుని అలాగే విడిచిపెట్టారు. అలా విడిచిపెట్టినటువంటి కారణం చేత తేనె పట్టులో ఉన్నటువంటి తేనెటీగలన్నీ పైకి లేచి ఆయన కాలుని కుట్టేశాయి. ఆయన తిరిగి ఆ కాలు ఈడ్చుకుంటూ వచ్చి ఆ గుహలోకి ప్రవేశించారు. విరూపాక్ష గుహ అని ఆ గుహలో ఉండేవారు. ఆ విరూపాక్ష గుహలోకి వెళ్ళిన తరువాత ఆయన దగ్గర ఉండి పరిచర్య చేసేటటువంటి వ్యక్తులు శ్రావణం తీసుకొచ్చి ఆ విరిగిపోయినటువంటి తేనెటీగల యొక్క ముళ్ళు జాగ్రత్తగా శరీరంలోంచి పైకి తీసేశారు. కానీ కాలు ఇంతలావున వాచిపోయింది. భగవాన్ రమణులు శరీరం విడిచిపెట్టే పర్యంతము కూడా ఒక కాలు చాలా లావుగా వాచి ఉండేది. వారు కూడా అక్కడ దాకా వెళ్ళిన వారు తేనెటీగలు కరిచినటువంటి కారణం చేత తాను ఏ ప్రయోజనానికి బయలుదేరి వచ్చారో, ఏ దక్షిణామూర్తి దర్శనం చెయ్యాలనుకున్నారో ఆ దక్షిణామూర్తి దర్శనం చెయ్యకుండానే వెనక్కి తిరిగి వచ్చేశారు. అది విని తరువాతి కాలంలో కొంతమంది దక్షిణామూర్తి దర్శనం చెయ్యడానికి బయలుదేరినటువంటి వాళ్ళు కొంత దూరం వెళ్ళిన తరువాత స్థిమితం తప్పిపోయి కొండ మీద కూర్చుని ఉండిపోతే, చీకటి పడిపోయినా తిరిగి రాకపోతే భగవాన్ రమణులు అరుణాచలేశ్వరుణ్ణి ధ్యానం చేస్తే వాళ్ళకి మార్గం దొరికి వాళ్ళు మళ్ళీ తిరిగి రమణాశ్రమాన్ని చేరుకున్నటువంటి సందర్భాలున్నాయి. అందుకే అరుణాచలంలో పరమేశ్వరుడు మూడు రూపములతో ఉంటాడు. ఒకటి స్థూలలింగం, రెండవది అరుణాచలేశ్వర లింగం, మూడవది దక్షిణామూర్తి. ఇందులో స్కాంద పురాణంలో ఏం చెప్తారంటే ఒక జీవుని యాత్ర తీసుకుంటారు. ఒక జీవుడి యాత్ర అంటే భగవంతుడి నుంచి విడివడి కర్మానుష్ఠానం చేసి ఆ కర్మల యొక్క ఫలితాన్ని అనుభవించడానికి జీవుడు యాత్ర మొదలుపెట్టి ఎన్నో శరీరాలు తీసుకుంటాడు. ఎన్నో శరీరాలు తీసుకున్నటువంటి జీవుడు అరుణాచలం ఎప్పుడైనా విడితే అక్కడ అరుణాచలం పట్టణంలోకి ప్రవేశిస్తే చాలు, వెంటనే అతని జీవయాత్రకి వేరే గీత గీస్తారు. అరుణాచలము వెళ్ళకముందు, అరుణాచలము వెళ్ళిన తరువాత అని. అంటే అరుణాచలానికి ఎంత వైభవం ఉందో, ఆ క్షేత్రం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి లింగం అగ్నిలింగం. నేను మీతో మనవి చేశాను, పరమశివుడు అష్టమూర్తి తత్వంతో ఉంటాడు. అందుకే పరమశివుడికి పూజ చేస్తే 8 నామాలతో పూజ చేస్తే చాలు, సంపూర్ణమైనటువంటి పూజ పూర్తి చేసినట్టే. అవకాశం ఉంటే శివాష్టోత్తరం చెప్పచ్చు, శివ సహస్రం చెప్పచ్చు. అవకాశం లేనప్పుడు 8 నామములు చెప్తారు. ఓం భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతే దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, మహతే దేవాయ నమః. అమ్మవారికి కూడా ఇక వేరు నామాలు చెప్పరు. భవస్య దేవస్య పత్నీ నమః, శర్వస్య దేవస్య పత్నీ నమః, ఈశానస్య దేవస్య పత్నీ నమః, పశుపతే దేవస్య పత్నీ నమః అని ఈ 8 నామాలకి మళ్ళీ పత్నీ నమః అని కలుపుతారు. ఈ 8 నామాలతోటి తెల్లటి బియ్యాన్ని నీటితో తడిపి ఒక్కొక్క గింజ వేస్తే చాలు, శివార్చన పరిపూర్తి అయిపోయినట్టే. అందుకే శివస్వరూపానికి పూజ చేయడం భక్తితో చేసినప్పుడు దానంత తేలికైనటువంటి పూజ ఇంకొకటి లేదు. భక్తి లేనప్పుడు పరమేశ్వరుని యొక్క పూజ చేయడం సంభవమూ కాదు.
కాబట్టి అంతటి మహానుభావుడైనటువంటి పరమేశ్వరుడు అరుణాచలేశ్వరుని విషయం దగ్గరికి వచ్చేటప్పటికీ అది అగ్నిలింగం, కాంచీపురంలో పృథ్వీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాకుండంలో చంద్రలింగం, ఖాట్మండులో యజమానలింగం. ఈ ఎనిమిది పరమశివుని యొక్క సాకారమూర్తి స్వరూపాలు. అటువంటి స్వరూపాలలో అరుణాచలం అగ్నిహోత్రానికి ప్రతీకగా ఉంటుంది. అందుకే ఇప్పటికీ అరుణాచలేశ్వరుడి యొక్క దేవాలయం అంతరాలయంలోకి ప్రవేశిస్తే గడప లోపలికి వెళ్ళడానికి గడప బయటకి వాతావరణంలో తేడా ఉంటుంది. లోపల చాలా వేడిగా ఉంటుంది, గడప దాటి బయటికి వస్తే చల్లగా ఉంటుంది. అగ్ని ఒక మూర్తి స్వరూపాన్ని పొంది అక్కడ నిలబడింది. అగ్ని వలన ఈ లోకానికి మహోపకారం జరగడానికి కారణం పరమేశ్వరుని యొక్క శాసనమే. అగ్నియే పరమేశ్వర స్వరూపంగా ఉంటుంది. దిక్పాలక స్వరూపంగా అగ్ని పరమశివుని యొక్క ఆజ్ఞని ఔదల తాలుస్తాడు. హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్నిహి శంకరస్యైవ శాసనాత్ అంటారు లింగపురాణంలో వ్యాసుల వారు. పరమేశ్వరుడు ఈ లోకాన్ని గొప్పగా అనుగ్రహించి ఐదు భూతములకు ఐదు నియమములను విధించాడు. ఒకనకొకప్పుడు శుక్రాచార్యుల వారి మీద ఆగ్రహం వచ్చి శుక్రాచార్యుల వారిని మింగేశాడు పరమేశ్వరుడు. ఆయన కడుపులో ఉక్కి వెళ్ళినటువంటి శుక్రాచార్యుల వారు సమస్త లోకములు ఆయన కడుపునందే ఉండడం చూసి గొప్ప స్తోత్రం చేశాడు శివమహాపురాణంలో. అసలు ఆ స్తోత్రం చదువుతుంటే ఒళ్ళు గగుర్పుడుస్తుంది. అంత అద్భుతమైనటువంటి శివతత్వాన్ని చెప్పాడు. పంచభూతములకు నియమములను ఏర్పరిచాడు శివుడు. ఆయన ఆ నియమాన్ని ఏర్పరిచి ఉండి ఉండకపోతే అసలు ఏ జీవి కూడా బ్రతకలేదు. పృథివీ కదలకూడదు అని నియమం చేశాడు. ఈ భూమి కదలకూడదు, ఈ భూమి ఒక అంగుళం పెరగకూడదు, ఒక అంగుళం తరగకూడదు. పరమేశ్వరుడు సృష్టి యందు భూమి యొక్క విస్తారం ఎంత అని నిర్ణయం చేశాడో ఎప్పటికీ భూమి యొక్క విస్తారము అంతే ఉంటుంది. ఈ భూమి మళ్ళీ ప్రళయజలముల యందు మునిగిపోయి లయమైపోయే పర్యంతము ఇది అలాగే ఉండాలి. ఎన్ని మాటలు దున్ని ఎన్ని మాటలు బీజములను అందులో ఉంచినా అన్ని మాటలు పంట పండాలి. అన్ని మాటలు పంట పండడానికి వీలైన రీతిలో ఈ భూమి యందు అమృత బీజములను మొట్టమొదట ఉంచినటువంటి వాడు పరమేశ్వరుడే. అందుకే కుంభకోణం అని ఒక క్షేత్రం. కుంభకోణము అంటే కుంభము అంటే ఈ సృష్టి ప్రారంభమైనప్పుడు ప్రళయజలాలలో మునిగిపోయినటువంటి భూమి పైకొస్తే సృష్టి చేసినప్పుడు జీవులందరికీ అన్నం దొరకాలి కాబట్టి వాళ్ళు పంట పండడానికి నాగలి పెట్టి భూమిని దున్నితే ఎన్ని మాటలు దున్ని ఎన్ని మాటలు ఔషధులుంచినా అందులోంచి పంటలు పండేటట్టుగా అమృతత్వాన్ని భూమికి కల్పించడానికి అమృతంలో తడిసినటువంటి ఔషధులతో కూడినటువంటి కుంభము ప్రళయజలముల మీద తేలి వస్తుంది. అది ఎక్కడ ఆగుతుందో అక్కడ శివలింగంగా ఆవిర్భవిస్తుంది. ఆవిర్భవించి పరమేశ్వరుడు దాన్ని తీసుకెళ్ళి ఆ అమృత ఔషధులను భూమి ఎందుంచుతాడు. కుంభకోణం అన్న క్షేత్రంలో ఆ కుండ వచ్చి ఆగింది. అందుకే ఇప్పటికీ కుంభకోణంలోనే ప్రతి సంవత్సరం కూడా విశేషమైనటువంటి ఉత్సవం జరుగుతుంది. బహుశా నాకు తెలిసినంత వరకు అక్కడ ఉన్నంత పెద్ద సరోవరం నేను ఇంకెక్కడ చూడలేదు. అక్కడే మహాతీర్థము అని చెప్పి జరుగుతూ ఉంటుంది. అక్కడ తెప్పోత్సవం చేస్తారు. అటువంటి కుంభకోణ క్షేత్రంలో ఆ అమృతభాండమనందు అమృతంతో తడిసినటువంటి ఔషధుల్ని భూమి మీద ఉంచాడు. ఆ కారణం చేతనే ఇప్పటికీ జీవులందరూ బతుకుతున్నారు. అంటే భూమి పండుతోంది అంటే దానికి కారణము ఒక్క పరమశివుని యొక్క అనుగ్రహం. ఆయన ఈ భూమి కదలవచ్చు అని నిర్ణయం చేశాడనుకోండి, ఐశ్వర్యము పతనమైపోతుంది. ఎంత పెద్ద పెద్ద హర్మ్యములు నిర్మించండి, భూమి కదిలితే పడిపోతాయి. జీవరాశి క్షేమంగా నివాసం చెయ్యలేదు. భూమి కదలకూడదు అని నియమం చేసిన వాడు ఆయనే. అలాగే నీటి యందు బ్రతికించగలిగినటువంటి శక్తిని నిక్షేపించినటువంటి వాడు పరమేశ్వరుడు. అందుకే నీటికి అధిష్టాన దేవతగా ఉన్నటువంటి పరమశివుడికి శర్వుడు అని పేరు. ఆయన యొక్క భార్యకి శర్వాణి అని పేరు. శర్వాణి
మూడు అక్షరాలతో ఆడపిల్లకి ఉంచడానికి పరమోత్కృష్టమైనటువంటి పేర్లలో ఒకటి శర్వాణి. ఇంట్లో శర్వాణి అన్న పేరుతో ఆడపిల్ల ఉండి శర్వాణి శర్వాణి అని ఆ పిల్లని 10 మాటలు పిలిస్తే చాలు, ఇంటికి మంగళాలు కలుగుతాయి. ఎందుకంటే శివలింగానికి 5 ముఖాలు ఉంటాయి, సద్యోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములని. ఇందులో ఉత్తర దిక్కుకి చూసేటటువంటి ముఖాన్ని వామదేవ ముఖం అంటారు. మంగళాయతనం దేవనం మంగళాయతనం దేవం అని ఆయన మంగళమూర్తి అయి ఎడమతొడ మీద అమ్మవారిని కూర్చోపెట్టుకుని జలములకు అధిష్టాన దేవత అయి ఉంటాడు. వేదంలో చెప్తారు ప్రాణములను వెనక్కి తీసుకొచ్చేటటువంటి శక్తి కానీ ప్రాణములను నిలబెట్టగలిగినటువంటి శక్తి కానీ ఆ క్షణంలో దేనికి ఉంటుంది అంటే ఒక్క నీటికే ఉంటుంది. అందుకే నీరు లేకపోతే త్వరగా చనిపోతాడు. అన్నం తినకపోతే జ్వరం వచ్చి అన్నం తినలేదనుకోండి, కసిని పాలు తాగితే శరీరం బలంగానే ఉంటుంది, కానీ లోపలికి వెళ్ళిన నీరు చాలా తొందరగా బయటికి వెళ్ళిపోతుంది అనుకోండి, అతిసారంగానో వాంతులుగానో వెళ్ళిపోతుంటే అతను ఇంటి పట్టున ఉండడం కుదరదు. వెంటనే వైద్యుణ్ణి సంప్రదించి లోపల నీరు నిలవుండేటట్టుగా చూసుకోవాలి. నీరు ప్రాణధారకము అని పిలుస్తారు. ప్రాణములు దేని చేత నిలబడతాయి అంటే కేవలము నీటి చేతనే నిలబడతాయి. అలా నిలబడగలిగినటువంటి ఆ నిలబెట్టగలిగినటువంటి ఆ నీటిని పరమేశ్వరుడు సృష్టి చేస్తాడు. అందుకే నీటి యందు విశేషమైనటువంటి శక్తులు ఉంటాయి. నీటికి పురిటికాలం ఉంటుంది. ప్రకృతిలో ప్రతి వస్తువుకి పురిటికాలం ఉంటుంది. పురిటికాలంలో ఇంట్లో ఆడదానికి పురుడు వస్తే ఆ పురిటి గదిలోకి పురుషుడు ఎలా వెళ్ళడో, పురుడున్న ఇంట్లో ఎలా జాతాశౌచం ఉంటుందో, అలాగే పురిటికాలంలో ఉన్నటువంటి ప్రతి చెట్టుకి ప్రతి వస్తువుకి కూడా స్పృశించడానికి కానీ దాన్ని మనం పుణ్య సంపాదన కొరకు కానీ వాడడానికి వీలు లేదు. నదులకన్నిటికీ పురిటికాలం శ్రావణ మాసం. కొత్త నీరంతా వచ్చి చేరుతుంది. శ్రావణ మాసంలో ఎక్కడా నదీ స్నానం చేయకూడదు. ఎవరైనా శ్రావణ మాసంలో నదీ స్నానం చేస్తే నదీ స్నానం చేశాడని పుణ్యం ఇవ్వరు, వ్యతిరిక్త ఫలితం ఇస్తారు. అలాగే చింతకాయ ఉంటుంది, చింతకాయకి పురిటికాలం ఉంటుంది. పురిటికాలమునందున్న చింతకాయని తిన్నటువంటి వాడికి జీర్ణశక్తి మందగిస్తుంది, మందగించి అజీర్ణ వ్యాధి ప్రబలుతుంది. ఒక్కొక్క వస్తువుకి వేదం ఒక్కొక్క పురిటికాలాన్ని నిర్ణయించింది. నదులకు విశేషమైనటువంటి శక్తితో ఉంటాయి. ఎందుచేత అంటే చంద్రుని యొక్క కిరణములలో ఉంచి అమృత ప్రసారం అవుతూ ఉంటుంది. అందుకే ఆయనకి సుధాకిరణుడు అని పేరు. ఆ అమృతపు ధారలే శివలింగం మీద పడుతూ ఉంటాయి. పడినప్పుడు ఆ అమృతధారల చేత శివలింగం తడుస్తుంది, బ్రహ్మాండ స్వరూపంగా శివలింగం ఉన్నప్పుడు. అలాగే లలాటే లావణ్య ద్యుతి విమలమాభాతి తమయత్తని శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ చంద్రుడిలోంచి స్రవించేటటువంటి అమృతధారల గురించి చెప్తారు. అందుకే లోకంలో చూసి చూడగానే ఆబాలగోపాలానికి సంతోషమివ్వగలిగినటువంటివి 3 ఒకటి ఏనుగు, 2 సముద్రం, 3 చంద్రుడు. అటువంటి చంద్రబింబాన్ని చూసి సంతోషాన్ని పొందని వాళ్ళు ఉండరు. అందుకే సాధారణంగా